దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును మీరు శ్రద్ధగా వాక్యమును వింటూ శ్రద్ధగా ప్రతిసారి ఎపిసోడ్ని చూస్తూ మరి అనేక కార్యక్రమాలు మీ పట్ల దేవుడు జరిగిస్తూ మీరు బలపడుతున్నందుకే ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను మీరు బాగున్నారా బాగుండాలని నేను నమ్ముతున్నాను దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరికిస్తాడు దేవునికి భయపడి మనం జీవించినప్పుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు ఈ లోక మనుషులకు భయపడడం కాదు కానీ ఆయనకు భయపడి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన మార్గంలో నడవాలని ఆయన కోసం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను ఎందుకు బ్రతికనిచ్చాడు తెలుసా ఈ దినాన్ని ఆయన కొరకు ఉండాలని ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలని ఆయనతో నీవు ఉండాలని నీ కుటుంబం అంతా రక్షించబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు పరలోకమే శాశ్వతం కాబట్టి ఆ పరలోకంలో తప్పకుండా నేను ఉంటాను ఆ పరలోకంలో నిత్య నివాసంలో నేను ఉంటానని విశ్వాసంలో నేను బలపడుతూ ఉంటాను ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు అన్నాడు అల్పకాల పాప భోగ శ్రమలు ఇవన్నీ మనకి కానీ కొద్దిగా పరలోకము శాశ్వతమైంది ఆ పరలోకంలో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఉండాలని నీ కుటుంబం అంతా ఎత్తబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే వాక్యాలన్నీ ప్రతి ఒక్కరూ టీవీలో మాట్లాడుతున్నారు టీవీలో ప్రసంగిస్తున్నారు టీవీలో ప్రార్థనలు చేస్తున్నారు ఎందుకొరకంటే నువ్వు రక్షించబడాలని బిడ్డ అధైర్యపడిపోవద్దు ధైర్యంగా ముందుకు సాగిపోవాలి వెనుక చూస్తే మనకి తెలుసు ఫరో సైన్యం వెనకాల ఫరోలు తరుముతూ ఉన్నారు ఇస్రాయల్ జనాంగా వెళుతూ ఉన్నారు ముందుట ఎర్ర సముద్రం ఎంత కష్టమైంది ఈ లోకంలో కూడా అంతే మనకి ఎప్పుడు శ్రమలే వెనక శ్రమలే ముందు ముందు నెయ్యి వెనుక గొయ్యి అన్నట్టు ఉంటుంది కానీ భయపడద్దు కానీ మనల్ని నడిపించేవాడు మనల్ని ఆశ్చర్య కార్యాల ద్వారా అద్భుతాలు జరిగించేవాడు అందుకండి ఊరక్క నిల్చుండి చూడు అన్నాడు మోసతో భయపడిపోయారు నీళ్ళను చూసుకున్నారు భయపడిపోయారు అయ్యి బాబు ఎట్లా ఈ మోస మమ్మల్ని తీసుకొచ్చాడు వెనక చూస్తే ఫరవ సైన్యము ముందట ఎర్ర సముద్రము నీళ్లు ఈ నీళ్ళని ఎట్లా మేము ఈదాలి ఇటు తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి పట్టుకొచ్చావా అన్నారు కానీ భయపడలేదు ఊరక్క నీళ్ళ చూడన్నారు ఆ రాత్రి కలిగ చేసాడు దేవుడు ఆ రాత్రిలో మరి ఆ పాయలుగా సముద్రాన్ని పాయలుగా చేసేసాడు ఎంత గొప్ప దేవుడు వారికి మరి వెనకని చీకటి కలిగ దేవుడు ఎంత గొప్ప నిద్రలో దేవుడు ఆ రాత్రి అన్నాడు వెన్ను గాలులు చేత మరి సముద్రాన్ని పాయలుగా చేస్తాం బుదయాలు తెచ్చిస్తాడు కళ్ళు ఆరు నేల ఓ సంతోషంతో వెళ్ళిపోతూ ఉన్నారు ఎంత గొప్ప దేవుడు తెలుసా నా ప్రియబిడ్డ మనకి చీకట్లు అన్ని శ్రమలే బాధలే ఈ బ్రతకంతా చీకటిగా ఉన్నదనుకుంటావు చీకటి ఎన్నడూ ఉండదు వెలుగును కూడా ఇస్తాడు ధైర్యాన్ని కూడా ఇస్తాడు శత్రువులు నీళ్ళల్లో ముంచే పట్టుకొచ్చాడు ఆ సముద్రం దాలో పడేదాకా తీసుకొచ్చాడు శత్రువులు ముంచేశాడు ఆరు నెలలు నడిపించాడు ఇస్రాయలు జనాంగం నిన్ను నడిపించలేడా వాళ్ళని నడిపించిన దేవుడు నిన్ను నడిపించలేడా నీ కష్టాలను పోగొట్టలేడా ఎప్పటికీ చీకటే ఉన్నదనుకుంటున్నావా వేలు తిరుగు కూడా ఉన్నది ఎప్పుడు వర్షాలే అనుకుంటున్నావా ఎప్పుడు ఉరుములే ఉన్నాయనుకుంటున్నావా ఎప్పుడు ఈ సమస్యలతో కొట్టుమిట్లు ఆడిపోతున్నాను ఈ అనారోగ్యంతో బాధపడిపోతున్నాను నాకు విడుదల లేదా అని అనుకుంటున్నాను నా ప్రబిడ తప్పకుండా దేవుడికి విడుదల ఇస్తాడు నువ్వు ఎప్పుడైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అందుకే ఆయన అంటున్నాడు ఇరమీ అగ్రంథమైద వచ్చాం ఇరవై రెండవ వచనంలా అంటున్నాడు నాకు మీరు భయపడరా నా సన్నిధిని వణకరా వణకాలి మనం ఆయన భయపడాలి దేవుడున్నాడని విశ్వాసముతో విశ్వాసంతో నమ్మకంతో ఆయన ఎందుకు మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం యాభై ఏడవ వచనం నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవరు పాపం చేయి వారందరూ నీ కసహ్యులు చూసరా దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు చెడుతనము నీ యొద్ద చోటు లేదు డాంబికలు గర్వం కొంతమంది అవ్వాలి నేను చాలా భక్తితో ఉన్నానంటే భక్తంత శూన్యం భక్తి ఉండదు దేవుడంటే భాయము లేదు దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం లేదు దేవుడు నన్ను చూస్తున్నాడా నేను చేసే పనులు చేస్తు చూస్తున్నాడా అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఆయన కన్ దృష్టి లోకమందంతట సంచారం చేస్తుంది అందుకంటున్నాడు నీళ్ళు వారు పాపం చేయ వారందరినీ అసహలు అబద్ధంలాడు వారిని నీవు నశింప చేయదు కపటము చూసి నరహత్య జరిగించేవారు ఎక్కువ వాకు చూసారా చూసరా దేవునికి అసహ్యతని చెడుతనం చేయొద్దు దుష్టత్వం వద్దు డాంబికుల సన్నిధి నిలవరు పాపం చే అందరు అసహ్యం అంటున్నాడు ఆయనకు కానీ కపటము చూపి నరహత్య జరిగించేవారు ఏహో వాకు అసహ్యం నేనైతే నీ కృపాతి శయముని బట్టి నీ మందిరంలో ప్రవేశించదును నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదునని దావిద భక్తుడు అంటున్నాడు ఎస్ ఆ గ్రంథం అరవై ఐదవ అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు నన్ను వెతికిన వారికి నేను దొరికితని నేనున్నాను ఇదిగో నేనున్నాను నా పేరు పెట్టబడిన జన్మతో చెప్తున్నాను ఆయన అంటున్నాను నేనున్నాను ఎందుకు భయపడతావు బిడ్డ నీకు ఎందుకు శ్రమ వచ్చిందని భయపడతావు నేను ఇందాక చెప్పాను ఇస్రాయల్ జనానికి ముందట ఎర్ర సముద్రము వెనక ఫరో సైన్యము ముందట నీళ్లు ఎలా దాటి వెళ్తామనుకున్నాను ఆ రాత్రి బలమైన గాలితో సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఒడ్డుకు చేర్చిన దేవుడు నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు దేవుడు తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాయి ఎందుకంటే ఆయనందుకు భయభక్తులు కలగను అందుకే అడ పేరు పెట్టబడిన జనంతో చెప్పుచున్నాను తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొని లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను నా భయం లేక నాకు నిత్యం కోపం కలుగ చేర్చినారు ఆయన భయం లేకుండా మనం కోపం కలుగ చేస్తున్నామేమో నిత్యం కోపం ఆయన కోపించే దేవుడు కాదు కృపచూపే దేవుడు జాలి పడే దేవుడు కన్న వాత్సల్యత గల దేవుడు నా బిడ్డలారా రెండు అని చేతులు చాపుతున్నాడు దినమెల్లా చేతులు చాపుతున్నాడు ఆయన గాయపన హాస్టం నీపై ఉంచుతున్నాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అందుకే నా చేతులు చాపుచున్నారు నా భయం లేక నాకు నిత్యము కోపం కలిగ చేస్తున్నారు వారు సమాధుల్లో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచున్నారు వారు మా దాపునకు రావద్దు ఎడముగా నుండము నీకంటే పరిశుద్ధులమని చెప్పదు కొంతమంది అంతే మేము చాలా పరిశుద్ధులు మేము చాలా ఇదండి మాకు తెలుసండి మేము చెప్పగలమండి అనుకుంటున్నారేమో ఒక్కసారి ఆయన అంటున్నాడు దీన్ని మెల్ల చేతులు చాపుతున్నాను నాకు భయం లేక నాకు కోపం పుట్టిస్తున్నారు అందుకే నాకు చాలా కోపం కానీ ప్రేమ గల దేవుడు అండి మన కొరకు మరణించిన దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్న దేవుడు ఆయన రక్తం ఇచ్చాడు ఎందుకో తెలుసా ఆయనతో నిన్ను నన్ను కూర్చుండి పెట్టాలని ఇష్టపడుతున్నాడు ఎస్యా గ్రంథం అరవై ఐదవ అధ్యా ఆరో వచనంలో ప్రతికారము చేయక నుండి నిశ్చయంగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతికారం కొలిచిపోయేది మనం పాపం చేస్తే ఆ పాపం తగ్గినట్టు మనం కొలిచిపోస్తాడట ఆయన ఒళ్ళు కొలిచిపోలుస్తాడట ఇంకేమన్నాడు కీర్తనల గ్రంథం పదవ అధ్యాయం రెండవ వచనంలో దుష్టుడు గర్వించి దీన్ని వడిగా తరుముచున్నారు వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకొందరు నువ్వు మోసం చేస్తావు అందుకని దేవుడు వెక్కిరింపడ మనుష్యుడు ఏది విత్తునో ఆ పంట కోసుకుంటాను అన్నాడు కాబట్టి మనం ఏది విత్తుకుంటున్నామో వేప చెట్టు విత్తుకుంటే వేప పంట కోసుకుంటాం మామిడి పండు విత్తే మామిడి పంట కోసుకుంటాం అందుకన్నాడు ఏది విత్తుతో అది పంట కోసుకుంటాం మనం పాపం విత్తే పాపాన్ని కోసుకుంటాము మంచి విత్తితే మంచి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకే అన్నాడు పదవ అధ్యాయము నాలుగవ వచ్చిన కీర్తనలుగా దుష్టుల పొగరెకి ఏ హోమిచారం చేయడానికి కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించదురు వారెల్లప్పుడు భయం మానుకొని అనుకుని ప్రవర్తించరు దేవుడు చూచుచున్నాడన్న భయం లేదు నిజమే దినాల్లో దేవుడు చూస్తున్నాడనే భయమే లేదు విడైపోయారు గుడులో అయితే మరీ భయం లేకుండా తయారై దేవుడు చూస్తున్నాడు బాబోయ్ అని ఎప్పుడైతే మనం భయపడతామో దేవుడు మనతో ఉంటాడు దేవుడు కా అందుకే కీర్తనలో గ్రంథం పదకొండవ అధ్యయం నాలుగో వచనంలో ఆయన నరులను కన్లారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు తొంభై నాలుగో కీర్తన ఐదో వచనంలో ఏహో చూచటం లేదు యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకొని ఏహో వారిని ప్రజలను కొట్టుచున్నారు తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యయం పదహారో వచ్చిన దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ అసహ్యములను అవిధ్యేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులేండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు చూసారా అన్నీ మాకు తెలుసండి మాకేం చెప్పొద్దని వింటారు కానీ ప్రవ్వనడి దినన్న ప్రిబిడ నువ్వు ఎలాగున్నావో మార్చుకోమంటున్నాడు భయం కలిగి జీవించమంటున్నాడు ఆ బక్కు రాసిన గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో వాడు గాలం వేసి మానవులందరిని గుచ్చిలాగిన్నాడు ఉరులు వగ్గి చిక్కించుకొని వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గాంతులు వేయించినాడు ఈ నాలో సాతనాడు అలాగా వాళ్ళు లాగుతున్నాడు ఈ లోకం అంతా ఆశ చూపిస్తున్నాడు మోసం చేస్తున్నాడు వాడు టీవీలు సెల్ ఫోన్లు వాట్సాప్లు ఇవన్నీ చూపిస్తున్నాడు దేవుని భయం లేకుండా చూస్తున్నాడు ఆ ఏమున్నది దేవుడు నన్ను చూస్తున్నాడా నేను చేసే ఏమన్నా తెలుసా ఆయనకు నేను చీకట్లో జరిగిస్తున్నాను ఎవరు చుట్టలేరు అనుకుంటున్నారు కానీ దేవుడు చీకట్లో జరిగించే ప్రతిదీ వెలుగులోనికి తీసుకొస్తాను అన్నాడు మన దేవుడు గొప్పవాడమ్మా అన్యాయస్తుడు కాడు ఒక నీతి నీతిమంతులను ఆయన కాపాడుతాడు యథార్థవంతులను ఆయన కాపాడతాడు ఆయన కాపాడే దేవుడు కునికడు నిద్రపోడు ఆయనందు భాయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాదన్న కాబట్టి మనం అనుకుంటున్నాం చెవులను కలగ చేసిన వాడు వినకుండాన కంటే నిర్మించిన వాడు కానకుండున అని తొంభై నాలుగో కీర్తన వచనములో భక్తిహీనులకు గుంట త్రవబడి వరకు నీతిమంతుల కష్ట జన్మలో పోగొట్టి వారికి నెమ్మదిని కలగ చేస్తాడు మన దేవుడు కష్టాలు తొలగి చేస్తాడు నెమ్మదిస్తాడు ఎడబాయి వాడు కాడు తన స్వార్థ్యముని విడినాడు వాడు కాడు నీతిని స్థాపించటకై న్యాయపు తీర్పు జరిగించను యహోవా నాకు సహాయం చేసియుండని ఎడల నా ప్రాణము శీఘ్రంగా మౌనమంది నివసించి ఉండను నా కాలు జారిన నేను అనుకొనిగా ఎహోవా నీ చేత నన్ను బలపరచినది నా అంతరంగ మంది విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణము నాకు నెమ్మది కలిగ చేసినది యహోవా నాకెత్తైన కోట తొంభై నాలుగు అధ్యాయము ఇరవై రెండవ అచ్చనంలో యహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయితృకం దేవుని అందేపుడైతే ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటాం అందుకే మీరు నాకు భయపడరా వాళ్ళు అందరికీ దేవుడు అద్భుతాలు జరిగిస్తానంటున్నాడు కాబట్టి మనం భయపడాలి ఏలి కుటుంబం భయపడలేదు మరి ఏ రీతిగా అయిపోయిందో మనకి తెలుసు మరి మొదటి సమయాలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ అసలు నుంచి ఇరవై ఐదు వరకు చూస్తే ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినపడినాయి ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించినారు నాకు కుమారులారా ఇలాగ చేయవద్దు నాకు వినపడినది మంచిది కాదు ఏహోవా జనులని మీరు అతిక్రమింప చేసినారు నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయును కానీ ఎవరైనా ఏహోవా విషయంలో పాపం చేసిన వల్ల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అయితే ఏహోవా వారిని చంపదల్చండి ఏలి కుమారులు మనకు తెలుసు మీరు అధ్యాయం అంతా చదవండి ఎంత భయంకరమైన ఎలా చేశారు ఆయన మందిరంలో ఎలా చేశారు అర్పించేటప్పుడు ఎలా తీసుకున్నారు ఏం చేశారు అంత వివరంగా రాసి పడింది కానీ అందుకని ముందర చేసిన కార్యాలు చెడ్డ కార్యాలు నాకు వినపడినాయని ఏలి అంటున్నాడు తను కుమారులతో ఇంకా అంత దేవుడు చూడండి ఎవరైనా ఏహోవా విషయంలో పాపం చేసిన వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను దేవుడి విమర్శ చేయను కాని అన్నాడు అయితే ఏహోవ వారిని సంపదలు చూడాను కనుక వారి తండ్రి యొక్క మొరని వినకపోయి నీ ఇంటి ముసలివాడు వాడు ఒకడునూ లేకపోవును కావున ముప్పై ఒకట వచ్చిన అంటున్నాడు కావున ఏహో ఏదనగా నన్ను గనపరచేవాన్ని నేను గనపరచదు నన్ను వారు త్రుణీకరమదు ఆలకించము రాగల దినములలో నీ బలమును నీ ఇంట బలమును నేను తక్కువ చేతను నీ ఇంట ముసలివాడు ఒక్కడను లేకపోవును ఏహో వాయిస్రాయల్కి చేయదలిచిన మేలు విషయంలోగా నివాస స్థలమునకు అపాయం కలుగగా నువ్వు చూతువు ఎన్నటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు నా బలిపీఠము వద్ద ఎవడు ఉండకుండా నేను అందరినీ నశింప చేయక విడ్చువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకు నీ దుఃఖం చేత క్షయమైనట్లు సాధనమగును నీ సంతానపు వారందరూ వయో కాలమందు మరణం అన్నట్టు చూసారా నీ ఇద్దరు కుమారులైన ఓపెనీకి నీ ఫినోసిను నేను చెప్పిన దానికి నీ సూచనగా ఉన్నాను ఒక్క నాటి ఎందే వారిద్దరూ మరణం అవుదరని ఏలీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ కుమారుని గద్దించలేదు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని గద్దించలేదు కాబట్టి చూసారా భయం లేకుండా అయిపోయింది ఈ దినాల్లో తండ్రి భయం నా చెప్పిన బిడ్డలు వింటలేరు అందుకే అంటున్నాడు మూడవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచనం తన కుమారులు తమ్ము తాము శాపగ్రస్తులుగా చేసుకుని చున్నారని తాను ఎరిగి వారిని అడ్డగింపలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేస్తున్నానని చూసారా ఏలి కుమారులు భ్రష్టత్వానికి వెళ్ళి మొత్తం కుమారులు కాదు ఇద్దరు కుమారులు తండ్రి ఏలి ప్రవక్త గొప్ప ప్రవక్త కానీ బిడ్డల విషయంలో ఆ రీతిగా అయిపోయాడు మనకు తెలుసు ఆదమ్మ కుటుంబం కూడా చెడిపోయింది దేవుని భయం ఉన్నదని లేకుండా అయిపోయారు అందుకే శప్పించాడు ప్రయాసంతో నువ్వు ఆయన స్త్రీతో అన్నాడు మాది కాడ మూడో అధ్యాయం పదహారవచనం పంతొమ్మిది నుంచి చూస్తే మనము ఆయన ఆ స్త్రీతో నీ ప్రయాసముని నేను నీ గర్భవేదన నేను మిక్కలి హెచ్చించేదను వేదనతో పిల్లల అందువు నీ భర్త ఏడాలని నీకు వాంచగలగను అతను నేను ఏళ్ళు నని చెప్పను పదిహేడవ వచనంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య ఆ మాట విని తినవద్దని నేను నీకు కాజ్ఞాపించిన వృక్ష పలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల షాపింపబడింది ప్రయాసముతోనే నేను బ్రతుకు దినములనే దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించను పొలంలోని పంటలు తిందువు నువ్వు నేల చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తింది ఏలేనిగా నేల నుండి తీయబడితీవు నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే అయిపోదువని శపించాడు దేవుని మాట వినలేదు తినద్దన్నది తిన్నాడు తిన్నందుకు చూసారా చప్పించాడు మనం అలాంటి శప్పింపుడు దాంట్లో మనం ఉండద్దు బిడ్డ దేవుని ఎంత భయం కలగండి ఆయన మాట వినాలి ఆయన ఉన్నాడని వణకాలి ఎప్పుడైతే వణుకుతావో దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు మరి మనకి తెలుసు రాహాబు వేష్య విషయంలో కూడా మనకు తెలుసు రాహాబు దేవునికి భయం కలిగి జీవించండి మనకు తెలుసు రాహాబు గురించి యహో శివ గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనములను మీ దేవుడైన యహువా పైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే మీ ఎదుటెట్టి మనుషులకైన ధైర్యం ఏమాత్రం ఉండదు నేను మీకు ఉపకారం చేసి తిన కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఇచ్చి నా తండ్రి నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండు వారికి కలిగి ఉన్న వారు అందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి హోవా తోడని ప్రమాణం చేయండి మనకు తెలుసు రాహాబు వేష అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలను చేర్చుకున్నది ఆయన అంటే భయం అనుకున్నది ఎందుకంటే ఏహో పైన ఆకాశం అందును కింది భూమి అందును దేవుడే మీ ఎదుటెట్టి అయిన ధైర్యం ఏమాత్రం ఉండదు ఆమె సాక్ష్యం ఇస్తుంది వస్తున్నందుకెంచాడు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఆ వేగులు వారు పండుకొనకు పుంపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారు తెట్టు ఏహోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయం పుట్టినని మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ ధైర్యం చెడునని నేను ఎరుగుదన్నది వేసు అయినప్పటికీ దేవుడు అంటే భయం ఉన్నదని ఇక్కడ దేశ నివాసులు అందరూ భయపడిపోతున్నారని ఆమె గ్రహించింది అందుకే ఆ వేగులు వారితో అంటుంది నేను ఎరుగుదును మీరు ఐగుప్తి దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలా చేసినో ఎవరు దాని తీరమునున్న అమోర్యులు ఇద్దరు రాజులైనా ఫినేసుకును ఓగుకునక మీరు ఏమి చేసిత్రో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలనం చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంత గొప్ప దేవుడు జీవము గల దేవుడు రోషం గల దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడని రాహబు వేష్ అయినప్పటికీ విన్నది భయపడ్డది దేవునికి భయపడ్డది నా ప్రిబిడ్డ భయపడుతున్నావా దేవునికి ఆయన రోషం గల దేవుడు ఆయన కృప చూపే దేవుడు జాలిగల దేవుడు కానీ ఊరికే పాపాలు చేస్తుండి దేవునికి భయం లేకుండా జీవిస్తే ఊరుకుంటాడా ఊరుకోడా కానీ మచ్చుడు దేవుని ఎంత భయం కలిగింది అందుకే ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ చనంలో రాహాబును వేసి ఎరుకోను వేగు చూచుటకు యహోశువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండని గనుక అతడు ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చాను ఆమె నేటి వరకు ఇస్రాయేల్ మధ్య నివసించింది హాల లూయ హాల లూయ తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది ఇంటి వారిని ప్రతి వారిని భయం కలిగి ఉంది అవి బాబాయ్ వాళ్ళ దేవుడు అంటే విని మా గుండెలు కరిగిపోతున్నాయి మా గుండెలు అదిరిపోతున్నాయి జీవం గల దేవుడు అని నీకున్నదా భయం ఉన్నదా నా దేవుడు జీవం గల దేవుడు అమ్మో నేను చేస్తున్న ప్రతి రహస్య పాపాలు ఆయన చూస్తున్నాడని భయం ఉన్నదా ఈ దినాల్లో భయం లేకుండా పోతున్నారు నా ప్రియబిడ్డ భయం కలిగి ఉండాలి ఇక వచ్చాడు రాహాబు వేష్ అయినప్పటికీ తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది నువ్వు రక్షించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఏలి గొప్ప ప్రవక్త కానీ బిడ్డలు కుటుంబం అంతా నాశనం అయిపోయింది భయం లేకుండా జీవించారు ఏలి భయం కలిగిన వాడే కానీ తనకు బిడ్డలు మాత్రము భయం లేకుండా నీ బిడ్డలు ఎలాగున్నారో ఒక్కసారి చూసుకో బిడ్డలు దేవుని భయం కలిగి జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు రాబు వేషయితే భయం కలిగింది అందుకంటే పత్రిక రెండు అధ్యయం ఇరవై ఐదు వచ్చిన అటువల్ల నేను రాహాబు వేష్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారి వెలుపలకి పంపేసినప్పుడు క్రియలు మూలంగా నీతి మంత్రాలని ఎంచబడింది కదా హాలలుయా హాలలుయ నువ్వు నీతి మంత్రాలుగా నీతి మంత్రులుగా ఉండు పాపం చేస్తున్నావండి పాపంలో ఇంకొండిపోదు పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకుంటే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తారు నీ పట్ల జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకేన్నాడు ఆ ఎబ్రియోలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో విశ్వాసమును బట్టి రాహాబ్ వేష వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్న అవిధేయులతో పాటు నశింపకపోయిన హాలలు నువ్వు నశించపోకుంటుండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అవిధేయులతో దుర్మార్గులతో ఇవన్నీ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నువ్వు నిలబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన ఎందు భావి కలగాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఇది నాన్న ప్రపేడ్డ నువ్వే రీతికున్నావు దేవుని ఎందుకు భయం కలిగి ఆయన ఉన్నాడు నువ్వెప్పుడైతే జీవిస్తావు నీ పట్ల అద్భుతం చరికిస్తాడు అందుకే యహోశివ గ్రంథం ఆరవద్దే ఇరవై ఐదు వచ్చి అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చను ఆమె నేటి వరకు ఇస్రాయిల్ మధ్య నివసించను హాలలుయ బోయజ్కి తల్లిగా ఉంది ఏసుక్రీస్తు వంశం వల్ల చేర్చబడ్డది రా హేష నూతన వంశంకి పరివర్తనం చెందిపోయింది అబ్బో దేవుడు ఉన్నాడు అన్నాడు మరి మనకు తెలుసు సల్మాన్ అని వ్యక్తికి పెళ్లి చేయబడి మరి క్రీస్తు వంశవళలో నిలబడ్డది నువ్వు నిలబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వు ఆయన వంశవళిలో కాదు పరలోక రాజ్యంలో ఆయనతో కూర్చుండాలని ఇష్టపడుతున్నాడు నా ప్రిబిడ్డ వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ్డ ఎలాగున్నాము అందుకే అన్నాడు మార్కు సువార్త రెండో అధ్యాయం పదిహేడో వచ్చినప్పుడు అన్నాడు నేను పాపలనే పిలవచ్చి తిని కానీ నీతి మంతులని పిలవ రాలేదు అని వారితో చెప్పాను కాబట్టి మనం ఎలాగున్నాము మనం దేవుని మార్గంలో నడుస్తున్నామా ఏ మార్గంలో మనం చూస్తున్నాం మరి ఆకాన్ గురించి మనం తెలుసు మనకి ఏ గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో మనం చూస్తే ఇస్రాయల్ పాపం చేసిన నేను వారితో చేసిన నిబంధన మీరు ఉన్నారు శపథమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారన్నాడు మనకు తెలుసు యోధా గోత్రానికి చెందినవాడు ఆకాన్ ఆకానేం చేశాడు వద్దు ఏది తీసుకొద్దు శబ్దమైంది అగ్నితో కాల్చివేయబడుతుంది అన్నాడు కానీ ఆకాని అలా అనుకున్నాడా యహోష్వా గ్రంథం ఏడవ అధ్యాయం నాలుగో వచ్చినప్పుడు హాయి వారు ఎదుట నివ్వలేకపో పారిపోయి మూడు వేల మంది వెళ్ళి కానీ గాలవలేకపోయారు చూసారా మూడు వేల మంది వెళ్ళారు హాయిని పట్టుకోవాలని కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు అందుకే మరి ఆకాను శబ్దం చేయబడిన దానిలో కొంత తీసుకున్న గనుక ఇస్రాయేల్ మీద ఆయన కోపగించుకున్నాడు ఇరవయ ఆ కాను యహోష్వాత్తు ఇస్రాయల్ దేవుడైన యహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి చేయనారు పై ఈ రెండు వందల తులముల వెండిని ఏవది తులముల ఎత్తుగల ఒక బంగారు కమిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డైరా అది భూమిలో దాచిపడి ఉన్నది ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసిన దాంతయో ఒప్పుకొని మనకు తెలుసు ఆకాన్ ఏం చేశాడు కొంచెం తెచ్చుకోవద్దంటే తెచ్చుకున్నాడు దాచిపెట్టుకున్నాడు శప్తమైంది తీసుకోవద్దన్నాడు కానీ శప్తమైంది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు యహోశ్వ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన తర్వాత యహోశ్వా ఇస్రాయేల్ అందరూ కుమారుడైన అనే ఆకాన్ను ఆ వెండిని ఆ వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వారు కలిగిన సమస్తమును పట్టుకొని కోరు లోయలోనికి తీసుకొని వచ్చరి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నితో కాల్చి వేసరి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసరి ఆ లోయ్ అని పేరు బాధలు ఏ హోస్ అనేది చూసారా మనకు తెలుసు కొంచెమే తెచ్చుకున్నాడు షప్పింపబడిన తెచ్చుకున్నాడు భయం లేదు చెప్పడి ఈ హోష తీసుకురావద్దు ఏది ముట్టుకోకూడదన్నాడు శబ్దమైంది కొంచెం తెచ్చుకున్నాడు తను ఒక్కడే ఉన్నాడా తన కుటుంబం అంతా అయిపోయింది అగ్నితో కాల్చబడ్డారు ఏడ్లు పశువులు అన్నీ ఒక కాకాని చేసిన పాపం శబ్దమైనది కొంచెమే తీసుకొచ్చుకున్నాడు కానీ దేవుని కోపం విరోధం నిలబడ్డది నా ప్రిబిడ్డ రాహాబు వేష్ అయినప్పటికీ దేవుని కొరకు నిలబడింది అమ్మో ఆయన అంటే గుండెలు అదిరిపోతున్నాయి భయపడిపోయింది అందుకే కుటుంబాన్ని అంతటి నా కుటుంబాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నది జ్ఞాపకం చేసుకున్నారు కదా పట్నం అంతా కాల్చిపోయి వారి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు ఇంటి వారు మొత్తం సమస్తాన్ని కానీ నాకనైతే కుటుంబం అంతా సర్వనాశ నా ప్రిబిడ్డ ఈ వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ్డ నువ్వు ఎలాగున్నావు అందుకేంటే ఇరు ఆ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనం నాకు కనబడకుండా రహస్యంగా తాగలబడైనా కలడా ఆమస్సు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చిన మేలు చేయటం కాదు కీడు చేయటకే నా దృష్టి వారి మీద నిలబడి ఆయనకు కనపడకుండా దాగాలనుకుంటున్నావేమో నా ప్రిబిడ్డ ఈ వాక్యం నా వింటున్నా నా ప్రిబిడ్డ నువ్వే రీతిగా ఉన్నావు ఆ కానిలాగున్నావా వద్దు మనకి అవి మన కుటుంబం నశించిపోవద్దు రాహాబు వేష్యలాగా మనం కూడా వేష అంటే పాపమే కాదండి నీతిగా బతకాలి పాపం చేసిందే కానీ దేవున్ని మళ్ళా ఒప్పుకుంది దేవుడు అంటే భయపడ్డది దేవుడు కుటుంబాన్ని అంతటిని రక్షించాడు నన్ను నిన్ను రక్షించాలని నీ కుటుంబం అంతా రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు రక్షణ ఓడ సిద్ధం చేసుకున్నాడు నువ్వా నువ్వు అలాంటి రక్షణ ఓడ సిద్ధం చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు అందుకే అన్నాడు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చలు ఏహో వా దృష్టి నీతి మంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొర చెవి యొక్క ఉన్నది దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటకే ఏహో వా సన్నిధి వారికి విరోధకం అన్నది అందుకంటున్నాడు నా ప్రిబిడ్లారా నా సన్నిధిని మీరు వణకరా నా సన్నిధిని మీరు భయపడరా నా సన్నిధిని వణకరా అన్నాడు కాబట్టి నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నాను నా ప్రిబిడ్డ తప్పకుండా ఆయన సన్నిధిని వణకండి ఆయన ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నా కార్యాలు జరిగిస్తాడు నా పట్ల నాకు శ్రమ కలిగిన బాధ కలిగిన ఇబ్బందులు కలిగిన ఏది కలిగిన నష్టము వాటిల్లినా నేను దేవుని ఎంత భాయం కలిగి జీవిస్తాను దేవుడు నాతో ఉంటాడు నా చుట్టూ ఉంటాడు నా కుటుంబాన్ని రక్షిస్తాడు అని విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే బాధపడతావో దేవుడు నీ కుటుంబాన్ని అంతటినీ రక్షిస్తాడు ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని ఇగో ఏలి కుటుంబం ప్రభా గొప్ప దైవజనుడు నాయన బిడ్డల పాపం చేశారని మొత్తం శాపమంతా ఆ కుటుంబానికి వచ్చిందయ్యా చంపే దళంచినావని బైబిల్లో రాయబడింది చంపదలచినావని ప్రభా ఇగో రాహాభువేషి అయినప్పటికీ నువ్వంటే భయపడ్డదయ్యా నాయన అద్భుతాలు జరిగించినావు తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకోగలిగింది నీ వంశావళిలో నిలబడిందయ్యా మేం కూడా నీతో నిలబడాలి నీ రాజ్యానికి వారసులుగా కావాలని నువ్వు ఇష్టపడుతున్నావయ్యా మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదయ్యా అయ్యా ఆ కాను నశించిపోయాడయ్యా శబ్దమైనది వద్దనంగా తీసుకున్నాడయ్యా నశించిపోయాడు ఆదాము అవ్వలు వద్దని చెప్పగా కూడా ప్రభా నాయన సాతానుడు ప్రవేశించి నాయన వారి కుటుంబాన్ని నాశనం చేశాడయ్యా మా కుటుంబాలు నాశనం కాకుండా ఉండాలంటే నీతో నిత్యం ఉండేటట్లు నీవంటే భాయము నేర్పించి నీ సన్నిధిని మేము వణికేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా టీవీ దగ్గర కూర్చున్నా ఏ వేదనతో కూర్చున్నారు ఏ బాధతో కూర్చున్నారు నాకు తెలీదయ్యా కానీ చూస్తున్నా తేవడం తప్పకుండా వారి పట్ల కార్యము జరిగించయ్యా వేదనతో దుఃఖంతో అవమానంతో అనారోగ్యంతో ఎన్నో రోగాలతో ప్రభా సతమతమైపోతున్న మమ్మల్ని నీ దయ గల హస్తం నీ కరుణ గల హస్తం నీ జాలి గల హస్తం మా పైన ఉంచి నాయన నీ చూపు నుంచి నాయన మమ్మల్ని కనిపించమని ప్రార్థిస్తున్నాం మాకన్నీ ఉన్నా కానీ ఏమి లేనట్టయ్యా నీ ఉంటే మాకు చాలయ్యా అన్నీ ఉన్నట్లే అయ్యా మేము అలా బ్రతుకుటకు మాకు నేర్పించమని వేదనతో ఉన్న వారిని కనికరించి కృప చూపి వారి కష్టాలన్నీ తీర్చిన ఆయన వారి దుఃఖ దినాలు సమాప్తి చేసి అయ్యా నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నావు నువ్వు చేస్తున్నందుకే మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నాయన ఈ టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసినా లేని ప్రభా దయా ప్రణుతి వారిద్దరి కుమార్తెలను దీవించి ఆశీర్వదించి ఇంకా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండటకు ఈ నాయన ఈ ప్రార్థన శక్తిని వాడుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మీ ఫోన్ నెంబర్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము మీరు ఈ వాక్యం ద్వారా బాధపడితే తప్పకుండా ఈ ఎపిసోడ్కి సహాయం చేయాలని అనేక మందికి ప్రయోజనకరంగా మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు చేస్తారు కదా తప్పకుండా మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు